ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమంది ఒబిసిటీ పెరిగేసరికి మజిల్ క్రాంప్స్ ఎక్కువ వస్తుంటాయి, పొట్ట పిక్కలు డొక్కలు అట్లా పట్టేస్తూ ఉంటాయి. కొంతమంది కదలకుండా కూర్చుని వృత్తి వ్యాపారాలు చేయటం వల్లనూ ఎక్కువ మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోయి అట్లా పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే కొంతమందికి నీళ్లు తక్కువ తాగటం వల్ల, కొన్ని లవణాలు తగ్గటం వల్ల, ముఖ్యంగా కాల్షియం తగ్గటం వల్ల కూడా క్రాంప్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రాంప్స్ వచ్చినప్పుడు ఆ నిమిషం రెండు నిమిషాలు నరకం కనపడుతుంది. మరి క్రాంప్స్ తగ్గించుకోవటానికి అంటే వెంటనే ఉపశమనం పొంది మళ్ళీ అట్లాంటి రాకుండా చేసుకోవటానికి మంచినీళ్ళు త్రాగటం, కాల్షియం ఎక్కువ ఉండే ఆకుకూరలు నువ్వులు ఇట్లాంటి బాగా తీసుకోవటం మంచిది, కొబ్బరి బొండం నీళ్ళు తాగటం మంచిది, తేలిగ్గా కొన్ని వ్యాయామాలు చేయటం పర్మనెంట్ సొల్యూషన్. కానీ ఇమీడియట్గా రిలీఫ్ రావడానికి రిపీటెడ్గా రోజు క్రాంప్స్ వచ్చేవారికి కూడా ఒక చక్కటి ఆయిల్ ఉంది, అదే చిట్టి చామంతి ఆయిల్. ఇది కాస్ట్లీ, 100 ml ఆయిల్ తీసుకుంటే 450-500 rupees దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతాయి. ఈ చిట్టి చామంతి ఆయిల్ క్రాంప్స్ తగ్గించడానికి అద్భుతంగా పనికొస్తుంది. దీన్ని ఎలా వాడచ్చు అన్నారంటే, 1-2 చిట్టి చామంతి ఆయిల్ డ్రాప్స్ తీసుకుని ఒక 5 ml అంటే చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్ కొబ్బరి నూనెలో వేసేసి దీన్ని కలిపేసి మీకు పొట్ట దగ్గర క్రాంప్స్ ఎక్కువ వచ్చేవారికి, అక్కడ కొంతమందికి ఐబిఎస్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నవారికి పొట్ట దగ్గర మజిల్ క్రాంప్స్ వచ్చేస్తాయి, ఈ ఆయిల్ అట్లా బాగా అప్లై చేస్తే బాగా క్రాంప్స్ తగ్గటానికి మజిల్స్ని రిలాక్స్ చేసేస్తుంది అన్నమాట. కొంతమందికి నిద్దట్లో పిక్కలు పట్టేస్తుంటాయి, కాళ్ళు పట్టేస్తుంటాయి, అందుకని పడుకునేటప్పుడు ఈ చిట్టి చామంతి ఆయిల్ కొంచెం కొబ్బరి నూనె కలిపి రాసేసుకుని పడుకోండి, మజిల్స్ రిలాక్స్ అయ్యి నిద్దట్లో క్రాంప్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఈ రకంగా చిట్టి చామంతి ఆయిల్ మజిల్ క్రాంప్స్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నదని 2019 యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, మరి పెన్సిల్వేనియా నగరంలో అమెరికాలో ఈ పరిశోధన జరగటం జరిగిందనమాట. కానీ చిట్టి చామంతి ఆయిల్ ఇలాంటి సమస్యలతో ఈ రోజులు వృత్తి వ్యాపారాల వల్ల నిడపట్టున కూర్చుని వ్యాయామాలు చేయని వారికి సమస్య తరచూ కనపడుతుంటుంది కాబట్టి దీనికి చక్కటి పరిష్కారంగా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.